सखी कार्यक्रम स्वागत सुख दुखालनु रात्रि पगल तो पोलिस्तार आया ऋतुलनु बट्टी कास्त हेच्चुतग्गुलु उंटायेमो कानी रात्रि पगलुगानु पगलु रेयिगानु मारक तप्पदु कदंडी इदि निरंतरं जरिगे प्रक्रिया नाकु चीकटंटे इष्टं लेदु एप्पुडू पगले उंडाली अनि एवरैना अंटे वाळ्ळनि वट्टि मूर्खुलुगा जमकडतां अदे मन जीवितालकु अन्वयिंचुकोवाल्सि वस्ते मनमु ओक्कोसारि अंत मूर्खंगानु व्यवहरिस्तू उंटां ముఖ్యంగా ఒక కష్టమో బాధో కలిగిందనుకోండి ఎంతగానో తల్లడిల్లిపోవడమే కాదు ఈ కష్టాలే ఎప్పటికీ ఉండిపోతాయి అనుకుంటూ భయపడిపోతాం ఈ కార్యక్రమం చూసాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికి స్వాగతం గిఫ్ట్ ఐటమ్స్ ఆర్టికల్స్ ఇలా ఎన్నో ఐటమ్స్ ని మన చూడండి చేయండి కార్యక్రమంలో ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం నేర్చుకుంటాం కదా మరి ఈ రోజు మనం ఊల్ ను ఉపయోగిస్తూ అందమైన బొమ్మల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మరి ఇది చూపించేందుకు మనతో ఉన్నారు ఎక్స్‌పర్ట్ శ్రీమతి అన్నపూర్ణ గారు హాయ్ అండి హాయ్ శీల మరి ఈ రోజు మనం సకులకి ఊల్ ని ఉపయోగిస్తూ బొమ్మల్ని తయారు చేసుకోవడం చెప్తున్నారు అవునండి అంటే మొత్తం అంతా ఊల్ ని ఉపయోగిస్తామా ఇంకా ఏమైనా యూస్ చేస్తామండి బైండింగ్ వేర్ ఊల్ మెయిన్ అన్నమాట ఇందులో ఇంకా మిగతావన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అంతే అంతే ఓకే అయితే ముందుగా చెప్పేస్తారు ఇంకేమేం కావాలి మాకు ఆ బైండింగ్ వేర్ బ్లాక్ ఊల్ पिंक कलर वूल सीजर ग्लू थ्रेड एंड नीडल स्ट्रा अं डेकोरेटिव पीसेस क्लॉथ पीसेस मैं बोम्मलु एला तयारु चेस्तारो चूपिस्तारा आ चूपिस्तानु फस्ट मनम ई बैंडिंग वायर तीसुकोनी दीनिकि एदैना ओकटि सिलिंड्रिकल शेप लो उन्नदि गट्टिगा उन्नदि तीसुकोनी दीनिकि इट्ला पेट्टालि इट्ला पेट्टि सेंटर चूसुकोनी मनकि आ राउंड शेप कोसम तीसुकुंटुन्नाम मनम दीनि ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే పింక్ కలర్ ఊల్ తీసుకుని నాట్ చేసుకున్న తర్వాత ఇట్లా నాట్ చేసుకున్న తర్వాత ఈ లోపల నుంచి ఈ రౌండ్ అంతా తిప్పాలన్నమాట బైండింగ్ ఎందుకంటే ఆ బైండింగ్ వేరు ఆ మనకి అది పట్టు దొరకదన్నమాట మనం ఊల్ చుట్టేటప్పుడు జారిపోతుంది ఆ గ్రిప్ కోసం మనం ఇట్లాగా చుడతాం అన్నమాట ఓకే మొత్తం అంతా కూడా చుట్టేసుకుని లాస్ట్ కి ఇట్లా మూడు వేసుకుంటాం మూడు వేసుకోవాలి ఆ వేసుకున్న తర్వాత ఇక్కడికి ఇది కట్ చేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మళ్ళీ అదే పింక్ కలర్ ఊల్ తీసుకుని ఇంకొక నాట్ వేసి అది లెంగ్త్ సరిపోదు కదా ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ అన్నమాట ఇది ఇక్కడి నుంచి మనము ఈ ఫేస్ కోసమని ఇట్లా చుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇట్లాగా ఒక నాట్ వేసేస్తాం ఓకే ఇంకా మిగతా అది కూడా మనం ఫిల్ చేసుకోవాలా ఆ ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఫేస్ పార్ట్ అయింది ఇప్పుడు హెడ్ పార్ట్ అన్నమాట ఓకే తలకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్లాక్ కలర్ ఊల్ తీసుకుని కట్ చేసుకుని సెంటర్ కి ముడేసుకోవాలి ఆహా ఒక నాట్ వేయాలన్నమాట ఇక్కడ థ్రెడ్ నీడిల్ తీసుకుని ఒక నాట్ వేయాలి ఆహా ఓకే అంటే హెయిర్ ఇలా ఉన్నట్లుగా కనిపించేలాగా అలా పెట్టుకోవాలా అట్లా మళ్ళీ వెనక్కి తిప్పాలి వెనక్కి తిప్పి ఇటు పక్క ఒక నాట్ ఒకటి ఇటు ఒకటి అటు అలా చేసుకుంటూ వెళ్ళాలా అన్నమాట ఇలా నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఇట్లాగా ఇట్లా వస్తుంది ఇప్పుడు ఇవన్నీ వెనక్కి లాగేసి మళ్ళీ సూది దారంతో కుట్టేసుకోవాలి విడిపోకుండా ఇప్పుడు ఇట్లాగా హెడ్ పార్ట్ ఇట్లా వస్తుంది వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో బైండింగ్ వేర్ తీసుకుని ఇంకొక చిన్న ముక్క తీసుకుని అంటే ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఎంత తీసుకున్నామో సపోజ్ ఇది 12 సెంటీమీటర్స్ అయితే ఇది 6 సెంటీమీటర్స్ అన్నమాట ఒక నాట్ ఇయాలి కదలకుండా ఊల్తోనే ఆ కట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది హ్యాండ్స్ కి ఇట్లాగా రౌండ్ ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పార్ట్ ని ఇది వెనక్కి ఇలాగ ఫోల్డ్ చేయాలన్నమాట అంటే హ్యాండ్ ఇప్పుడు ఇదంతా కూడా హ్యాండ్ కదా ఇది పామ్ అన్నమాట ఇది పామ్ కింద
इला हैंड मड़चाले मड़ते मल्ल इंकोक रौंड अट्लागे ई साइड कूडा मनं कंप्लीट चेसुकोवाली इप्पुडु बॉडी पार्ट एट्ला वस्तुंदंटे इट नुंचि इटु इट नुंचि मोत्तं चेति किंद नुंचंडि आ चेति किंद नुंचि मल्ल अट्ला चुट्टुकुंटावाली अंत मन की बॉडी पार्ट लाव रावाल कदा अंकनी मन आ बोम्मन बट्टी एंत लावैते वस्ते बागुंटुंदो चूसुकुनी इट्ला तिप्पुकुंटा वेल्लिपोवाली एंत वरकु नडुम वरकु अन्नमाट ई पार्ट वरकु अट्ला चेस्ते इदिगो इट्ला वस्तुंदि ओके चुटू मन ब्लौज वेरे कलर ऊल तीस दाने मल्ल इकड़ो नाट वेसको इंकड़ी ओके ड्रेस कंटे मन वेरे वेरे कलर तो मन एदे सारी कड़ता मैचिंग ब्लौज लागन आ सारी कलर ब्लौज अला ब्लौज कंप्लीट चेयल कदा मल्ल नेक्स्ट इतनी इंदाक मन एट बॉडी की वैसा इधम ब्लौज अट्लाने तरह नडुम पार्ट दर की कोई रौंड रौंड चुटे अट्ला ओके इलान तरह कटेको ऊड़पक इला कटेस्ता इप्ड दीन के इंका कार्ट वैर उ कदा दी स्ट्राइव स्ट्रा इलांट स्ट्रा तीसको दाखी मन के लेंत अंत लेंत की कटेन इला कटी इला धर्मकाल पीस मन स्टैंड चेयल का बट्टी दानीद इलाबड़े इप्ड मन की डेकरेशन अन्ट ओके डायरेक्ट क्लॉथ के फोल्डिंग्स अंटे फ्रिल्स लागा पेटेसुकोनी दानिकी मनं अटैच चेसुकोवालेना अंते ओके इला फ्रिल्स किंद कोट्टुकुन्न तर्वात दीनिकी अटैच चेसुकोवडं अन्नमाट इट्लागा ई रेंडु कलिपि इट्लागा कुट्टेसुकुंटां ई पार्ट कूडा उंटुंदि कदा वेनकाल ई रेंडु कूडा रेंडु चिवर्लु कूडा कलिपि कुट्टेसुकोवाली कुट्टेसुकोवाली ఇప్పుడు ఇది కింద పార్ట్ అయ్యింది కదా పైన ఇట్లాగా గోపికలు ఎలా కట్టుకుంటారో అట్లాగా ఫస్ట్ ఒక నాట్ వేసేసి ఇట్లా వస్తుందన్నమాట అది కూడా ఒక నాట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కిందకి లాగేసి వెనకాల పార్ట్ ఇట్లా ఇక్కడ ఇవన్నీ కలిపి కుచ్చలల్లారా ఇట్లా నాటేసుకుంటే ఇట్లా తయారైపోతుంది బొమ్మ ఇలా తయారైపోతుంది అన్నమాట తయారైపోతుంది ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి మనకి డెకరేషన్ ఐటమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మనం పెట్టుకునేటి చెవులకి కళ్ళకేమో చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి కదా బ్లాక్ స్టిక్కర్స్ అవి పెట్టుకోవాలి తర్వాత ఈ చేతులకి గాజులకి మన ఇష్టం ఇంకా డెకరేషన్ ఎట్లైనా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మరి అలా కంప్లీట్ చేసి తెచ్చారా ఆ తీసుకొచ్చా చూద్దాం चाला असल
ఈజీ తర్వాత ఏంటంటే మెటీరియల్ కూడా పెద్ద ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉన్న మెటీరియల్స్ తోటే చేసుకోవచ్చు ఇలా చూస్తుంటే ఇంకా ఏమేమి యూజ్ చేసామా అనిపిస్తుంది లోపల మనం కేవలం మూలే యూజ్ చేసాం మూల ఇంకా బైండింగ్ వైర్ అంతే బైండింగ్ వైరే బాగా కనిపిస్తున్నాయి చూడడానికి ఓకే అండి చూసారు కదా కేవలం ఊల్ దాంతో పాటుగా బైండింగ్ వేర్ దాంతోనే అందమైన బొమ్మలు ఎలా తయారు చేసుకోవాలో చూసాం చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయండి ఈజీ కూడా తయారు చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ